ఇప్పుడు అలా ట్రావెల్ అవుతున్నప్పుడు సడన్గా ఒకరోజు వీరభద్ర అనే సినిమా అనౌన్స్ చేశారు అంబికా కృష్ణ గారు బాలకృష్ణ గారు కాంబినేషన్లో కదా, ఎస్ రవికుమార్ అనుకుంటాడు దాని డైరెక్టర్. సో అసలు అంటే ఆ సినిమా చేసే ముందు బాలకృష్ణ గారితో మీకు ఎలా పరిచయం అయింది? నిజంగా చెప్పాలంటే బాలకృష్ణ గారితో నాకు అంతకుముందు పరిచయం లేదు. నిజానికి లేదు, నిజానికి లేదు. ఎక్కడో ఏదన్నా సినిమా అవార్డ్స్ ఫంక్షను ఈ సంతోషమునో లేకపోతే సినిమా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్గా వెళ్ళినప్పుడు ఆయన చీఫ్ గెస్ట్కి వెళ్తే దూరంగా నుంచి నమస్కారం పెడతాం అంటే తప్ప పరిచయం లేదు. కానీ నరసింహనాయుడు సినిమా ఉంది కదా, నరసింహనాయుడు సినిమా మా హాల్లో 250 రూపాయలు ఆడిందండి. 250 రూపీస్ అప్పట్లో హయ్యెస్ట్ అనమాట. అసలు పశ్చిమ గోదావరి జిల్లాలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 250 రూపాయలు ఆడిన సినిమా లేదేమో నాకు తెలిసి, మా హాల్లో ఏరియాలో ఎక్కడ లేదు. 250 రూపాయలు ఆడింది. అప్పుడు మా తమ్ముడితోటి బాలకృష్ణ గారితో పరిచయం ఉన్నప్పుడు మా అంబికా ప్రసాద్ అదే మామూలుగా ఎక్కడో కలిసినప్పుడు ఇలా మన మా హాల్లో సినిమాలు ఆడుతున్నామండి అంటే బ్రహ్మాండంగా ఆడి బాగా ఎక్కువ ఆడినారని సరదాగా అన్నారంట. అది బ్రహ్మాండంగా అలాగే ఆడేసింది కూడా 250 రూపాయలు ఉండింది. అంతే తప్ప మరి పరిచయం లేదు. ఇండస్ట్రీ రికార్డ్ ఫిల్మ్ కదా, ఇండస్ట్రీకి రికార్డ్ ఫిల్మ్ అది నరసింహనాయుడు. అది ఎవరు మన గోపాల్ దర్శకుడు, బి గోపాల్ అయిపోయింది. అయిన తర్వాత నాకు ఎప్పుడు పరిచయం లేదు. ఆ తర్వాత ఎందుకునో బాలయ్య బాబు గారితో సినిమా తీయాలి అని ఒక ఉత్సాహం. అంటే నా వాళ్ళ నాన్నగారి మీద నాకు చాలా ప్రేమ ఉండేది, గౌరవం ఉండేది, అభిమానం ఉండేది. అప్పటికి ఎన్నో సినిమాలు మీ థియేటర్లో ఆడి ఉంటాయి కదా, ఆడి ఉంటాయి, ఆడేయండి అటువంటి. కానీ ఆయన అప్పట్లో మాకు సినిమా డిస్ట్రిబ్యూషన్ లేదు, ఒక సినిమా హాల్ తప్ప ఇంకేం లేవు. ఆ తర్వాత అంతే నాన్నగారు ఎన్టీ రామారావు గారు సేవేక్యం చెందిన తర్వాత ఇక ఆయనతో నాకు తీసే భాగ్యం దక్కలేదు. సరే బాలయ్య బాబు గారితో చెయ్యాలని ఒక చిన్న ఎక్కడ ఉంది లోపల అది టక్కని వచ్చింది. వచ్చినప్పుడు బాలయ్య బాబు గారి దగ్గరికి వెళ్ళి నేను ఎవరు తీసుకెళ్ళి పరిచయం చేశారు మిమ్మల్ని? నేను వెళ్ళి ఇలాగ అంబికా కృష్ణ నా పేరండి, అంబికా దర్భవతి మనకు తెలుసు అన్నారు. పాపం వెంటనే ఓకే వెంటనే ఇంట్లో కలిసారా? ఇంట్లో కలిసారు. మాకు తెలుసు అంబికా దర్భవతి కదా, వెరీ గుడ్ వెరీ గుడ్ అన్నాను. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు అలా మాట్లాడుకున్న తర్వాత, సార్ మీతో ఏదన్నా ఒక ప్రాజెక్ట్ చేద్దాం ఉందండి, మీరు కనుక ఓకే అంటే నేను కథా గీత వ్యవహారం అంతా చూస్తానండి అంటే తప్పకుండా చూద్దాం చెప్తాను అన్నారు. అన్న తర్వాత ఒక 10 రోజులు 10 రోజుల తర్వాత నాకు కాల్ చేశారు. 10 రోజులకే 10 రోజులు 15 రోజులు అయినట్టుంది. కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత ఒకసారి రండి మాట్లాడదాం అన్నారు. ఆ తర్వాత ఇక కథా వ్యవహారం అంతా కూర్చున్న తర్వాత ఇక డైరెక్టర్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా చాలామంది డైరెక్టర్లు తీసుకెళ్ళానండి. చివరికి చాలామంది డైరెక్టర్కి వెళ్ళాం. తమిళ్లో పెద్ద పెద్ద హిట్లు కూడా ఇచ్చాడండి ఆయన పేరు వాసు అనుకుంటున్నాను. పివాసు గారు ఇంకొక డైరెక్టర్ ఉన్నారండి, ఓకే ఆయన కూడా తీసుకెళ్ళాను. ఇలా 4-5 డైరెక్టర్లు తీసుకెళ్తే ఆయనకి ఇంకా ఎందుకున్న మనసు సరిగా ఇది సెట్ అవ్వను. చివరికి రవికుమార్ చౌదరి, రవికుమార్ అతన్ని తీసుకెళ్తే కథ ఏదో వినిపించాడు, బాగుందనుకున్నాం, మొదలుపెట్టాం. ఆ సినిమా మొత్తం చాలా భారీగా ఖర్చు పెట్టి అప్పట్లోనే చాలా భారీగా బాలయ్య బాబు గారి మీద అంత భారీగా ఖర్చు పెట్టింది నేనే అప్పట్లో. ఓకే ఒక రకంగా చెప్పాలంటే నేను ఎప్పుడో ఏ సంవత్సరం కానీ అయితే గుర్తులేదు కానీ ఇప్పటికి 10 ఏళ్ళు అయిపోయినట్టుంది. ఇంకా ఎక్కువైంది, 10 ఏళ్ళు దాటిపోయింది. అది అప్పట్లో బాలయ్య బాబు గారి మీద అత్యధికంగా ఖర్చు పెట్టిన తీసింది భారీ. న్యూజిలాండ్లో పాటలు వ్యవహారము ఆ ఫైట్ ఒక్క ఫైట్ కోసం అని చెప్పేసి 8 రోజుల పాటు హైదరాబాద్ రోడ్ల మీద షూటింగ్ తీసామండి. అది కార్ చేంజింగ్ కోసం అంత సరే. భగవంతుడు తనుశ్రీ దత్త, తనుశ్రీ దత్త అదే మన బెంగాలీ అమ్మాయి. సరే అది జరిగిన తర్వాత ఇక అక్కడ నుంచండి ఆ షూటింగ్ టైంలో షూటింగ్ జరుగుతుండగా హీరో గారు కుర్చీలో కూర్చుంటారు కదా మామూలుగా బయట పక్కన ఏదో టేప్ రికార్డు పెట్టుకుని అలా నాన్నగారు పాటలు వింటాం ఆయనకు బాగా అలవాటు. అవును ఇంకెవరు రామారావు గారి పాటలు, రామారావు గారి పద్యాలు అదే ఘంటసాల పాడిన పద్యాలు అవి ఆ పాటలు వింటూ కూర్చుని చిన్న క్యాసెట్ ఈ అప్పట్లో సీడీ చిన్న చిన్న క్యాసెట్ అవి వింటా కూర్చుని అనమాట. నేను వెళ్ళి కూర్చుని ఉన్నా ఆయనతోటి ఆ కూర్చోవటం అప్పట్లో నేను తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నానా ఎమ్మెల్యే పదవి అయిపోయింది అప్పటికి. ఓకే 2000 తర్వాత అనుకుంటా ఎమ్మెల్యే పదవి కూడా అయిపోయింది. సరే ఆ పార్టీ విషయాలు వ్యవహారము ఈ రాజకీయ అది సినిమాల గురించి ఈ ముచ్చట్లు ఇలాగే చెప్పుకుంటూ ఉండి ఆయనకి అప్పట్లో నాకు ఆయనకి ఆ వేవ్ లెంగ్త్ అండి అలా కలిసిపోయింది సార్.
ఓకే అది చాలా ఎంత బాగా కలిసిపోయిందంటే ఆయనకి దేవుడు అంటే చాలా భక్తి కదా భక్తి ప్రేమ అభిమానం గౌరవం ఉండయి నాకు అలాగే అలాగే ఆయన మంత్రాలు చదువుతారండి అద్భుతంగా మంత్రాలు చదువుతారు బ్రాహ్మణులు కూడా పనికిరారు ఆయన మంత్రం చదువుతం మొదలు పెడితే అంత బ్రహ్మాండంగా వాక్ శుద్ధితోటి వాక్ వాక్కు స్వచ్ఛమైన వాక్తోటి మంత్రాలు చదువుతారు ఆయన అటువంటి భగవద్భక్తి మంత్రాలు ఆ తర్వాత పూజ అనేది ఏ రకంగా చేయాలి ఇలాంటివన్నీ కూడా చాలా డిస్కషన్ చేసుకునే ఉన్నాం నాకేంటంటే పురాణాల మీద అవగాహన ఎక్కువ 18 పురాణాలు ఉన్నాయి మనకు అష్టాదశి పురాణాలు అంటారు ఈ అష్టాదశి పురాణాలు నేను చెప్పించారండి మొద్దిపతి పద్మాకర్ గారని ఎల్లుల్లో ఒక్కొక్క పురాణం 45 రోజులు చెప్పండి నేను చెప్పించాను ఓహో జనాలు కూర్చోబెట్టి గుళ్ళల్లో చెప్పించానమాట దానికి ఒక అప్పట్లోనే నేను ఒక 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టాను ఒక 20 సంవత్సరాల క్రితం నేను చెప్పేది అవన్నీ ఆ వద్దిపతి పద్మాకర్ గారు ఇవాళ ఇప్పుడు 6 నెలలు అమెరికాలోనే ఉంటున్నాడు ఆయన అంత స్థాయికి వచ్చాడు ఓకే అప్పట్లో నేనే ఆయన్ని పిలిపించి నాకు ఆ భాగ్యం దక్కింది ఆయన అప్పట్లో ఆ పురాణాలని చెప్పారు ఇప్పుడు ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆయన అద్భుతంగా బాగా పేరు తెచ్చినాయి ఆయన బాగా పేరు తెచ్చి ఆ తర్వాత టీవీలకు పరిచయం చేశారు భగవంతుడి దేవుళ్ళ ఆయన్ని పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు అంత స్థాయిలో ఉన్నాడు ఆయన సో ఆయన ఆ రకంగా ఆ పురాణాల యొక్క అవగాహన నాకు బాగా ఉండటంతో ఆ పురాణాల్లో జరిగినటువంటి ఆ యొక్క కథలు ఆయనతో మేము పాలు పంచుకోవడం ఆయనతో పురాణాల్లో ఈ రకమైన కథలు ఉన్నాయి పురాణాల గురించి ఒక సంభాషణ జరిగింది సంభాషణ ఆ సంభాషణలో ఒక రకమైనటువంటి ఒకరినొకరు తెలుసుకోవడం బాగా అలవాటైపోయింది ఇక అక్కడి నుంచి ఇక మా ఇద్దరి స్నేహం ఎలాగైపోయిందంటే ఇవాళ స్నేహానికి సరైనటువంటి నిర్వచనం ఏదైనా ఉంటే బాలయ్య బాబు గారితో స్నేహం చేయటం ఏంటండి ఈవి గారు బాలయ్య గారు అంత ఓపెన్ హార్ట్ అండి చాలామందికి తెలియని విషయం ఏంటంటే బాలయ్య బాబు గారిని ఒక పక్కే చూస్తారు ఆయన సినిమాలో రెండో పక్క చూడాలంటారు చూసావా అది నిజంగా ఆయన చూడాలండి అప్పుడు కానీ ఆయన యొక్క మనస్తత్వం ఏంటి ఆయన యొక్క బాలకృష్ణ గారు ఏంటి అసలు బాలకృష్ణ గారు ఏంటి ఆయన క్యాపబిలిటీ ఏంటి ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి ఈ మధ్యలో అన్స్టాపబుల్ అని వస్తాం చూసారా అన్స్టాపబుల్ వచ్చిన తర్వాత జనాల్లో బాగా బాలయ్య బాబు గారు బాగా వెళ్ళిపోయారు ఇంకా ఒక రకంగా చెప్పాలంటే కొత్త ఫాన్స్ ఆయనకి ఒక కొత్త ఫాన్స్ ఆయనకు జాయిన్ అయ్యారు లేడీస్లు కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ గర్ల్స్లు కానీ చిన్న వయసు కానీ పెద్ద వయసు కానీ అందరూ కూడా అది ఒక రకంగా చెప్పిన ఆయన రెండో పార్సల్లో ఉన్నటువంటి ఒక చిన్న వ్యక్తి మాత్రమే అది ఇంకా చూస్తే ఇంకా చాలా ఉంటుంది ఇంకా తరచు తరచు చూస్తే ఆయన గురించి ఆయన వ్యక్తిత్వం గురించి ఆయన యొక్క పరిజ్ఞానం గురించి చాలా బాగా